ప్రతిది రాజకీయమే అదేమంటే ఇవాల అసెంబ్లీ నడుస్తుంది దాన్ని అసెంబ్లీ అంటామా అదే ఒక బూతుల సభ అని అంటాం బూతుల సభకు నాయకుడు ఎవరయ్యానంటే జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము అన్నానంటే ఇతర రాష్ట్రాలకు వెళ్తే సిగ్గుచేటుగా ఉంది తలకాయించుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులు గాని మంత్రులు గాని మాట్లాడేటువంటి ఒక భాష చూస్తా ఉంటే ఇవాల రాజకీయాల్లోకి ఎవరు రావచ్చాయనంటే 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని 100 బూతులు నేర్చుకున్నోడు ఎవడైనా రాజకీయాల్లోకి రావచ్చు అనేటువంటి ఒక సంస్కారం ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం వ్యవస్థలు మొత్తాన్ని కూడా నాశనం చేసి సమస్తలన్నిటి కూడా నిర్వీర్యం చేసి విలువలు లేకుండా వ్యాపారమే ప్రధానంగా మరి నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి వాళ్ళందరిని కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తున్నటువంటి మాట ఈ రాష్ట్రంలో ఇంతవరకు నేను నాకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ దిగజారినటువంటి పరిస్థితి ఇప్పుడే చూస్తా ఉన్నాం పోలీస్ యూనిఫామ్ వేసుకొని వైసీపీ కార్యకర్తలాగా మరి పనిచేస్తున్నటువంటి వ్యవస్థని నేను ఇందాక చెప్పాను అన్ని వ్యవస్థల్ని కూడా పతనం చేసినాడు అనేటువంటి దాంట్లో భాగంగానే పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా దిగజారిపోయి మరి ఎక్కడన్నా కూడా పోలీస్ ఉద్యోగం చేస్తున్నాము అనేటువంటి దాని మీద చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి స్థాయికి పోలీస్ వ్యవస్థని వచ్చిన దిగజార్చి ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి తీసుకుని వెళ్ళి ప్రజాప్రతినిధులను కూడా కొడుతున్నటువంటి సంస్కృతిని మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా ఈ రాష్ట్రంలో మరి దిగజారిపోయింది ఏ రకంగా అయితే మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీ సప్లాను ఖచ్చితంగా అమలు చేయాలి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 27 మరి సంస్థలకి ఎస్సీలకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ మొత్తాన్ని కూడా రద్దు చేసి నేనేదో అమ్మఒడి ఇస్తున్నానని చెప్పేసి చెప్పుకొని తతిమాయిల్ని కూడా నువ్వు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది నువ్వు నవరత్నాలు సపరేట్గా ఇవ్వు కేంద్రం నుంచి వచ్చేటువంటి నేను ఇంతకుముందు కూడా అనేక మార్లు చెప్పాను ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 130 సంక్షేమ కార్యక్రమాలకి రాష్ట్రాలకి డబ్బులు పంపుతున్నారు మరి 130 సంక్షేమ కార్యక్రమాలకు వచ్చేటువంటి డబ్బులు ఏమవుతున్నాయో తెలియట్లేదు చేసినటువంటి అప్పులు ఏమవుతున్నాయో తెలియట్లేదు ప్రజలు కట్టినటువంటి పన్నులు ఏమవుతున్నాయో తెలియట్లేదు ఈ రకంగా నేనేదో ఓట్లు కొనుక్కోవడానికి డబ్బులు పంచుతున్నాను నాకు ఎన్నికలకు నేను డబ్బులు పంచుతున్నాను కాబట్టి నా ఓట్ బ్యాంక్ నాకు ఉంది కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందని చెప్పేసి ఈరోజు నా చట్టాలను బట్టం కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి చట్టం ఒక్కటే ఈ రాష్ట్రంలో నడుపుకుంటూ పోతున్నటువంటిది చల్లదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దళితుల గిరిజనుల హక్కుల కోసం పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఎస్సీ మోర్చా దేవానందని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.